अयो आपड़े नी मोह रावे पापड़ वंकर पोते ब्रतक वंकर पोतुंदंटार आ तर्वात नीकु सरैन मोगुडु दोरकडु नु चाला इब्बंदि पडाल्सि वस्तुंदि अंदुकनि जाग्रत्तगा दूकोवालि तिरुगु अक्का एंट्रा कोंचेम इंकु पोसि पेट्टक्का होंवर्क चेसावा चेसानक्का पेन्नु लीक् अवुतुन्नट्टुंदि सायंत्रं कोत्त पेन्नु कोनिस्तानु अंदाक इदि जाग्रत्तगा वाडुकोवालि सरेना अलागे अक्का अदेटना सर नीन अभी विन अनगन ऊर्जा बुर्र निरा नी बोल का वाटन ओ रोज ना काकी ओ मौस मुख तेकोनी ओ चटनी तिबो अभी चूसी नक की नोरूरी काकीबावा बाग पाट पड़ता कदा और पाट पाड़वा अड़ी काकी पोंगी पाड़दा नोर तेरे सर की मौस मुख जारी किंद पड़पिंद अभी पुछकनी नक परगो परगो बले बले मक मंजिंदी चालक इंका कड़प निंडी कदू का तिम्मा इको चूड़ इदेमो अक् मुद्द इधे अम्म मुद्द इधे मुद्द इधी आ तरवा सरिग्गा 12 गंटल की फोन चेसी आ बाटिल मात्र वेसुकोवाली टाइम की मात्र वेसुकुंटारो लेदो चूडमनी ज्योति की चेप्पानु अदेम कुदरदु नाकेन्नी मुद्दुलु पेडिते अन्नी चाकलेट तेस्तानु अम्मम्मा चाल चाल अन्नी चाकलेट तिंटे पल्लु पाड़ी इदेंटम्मा पिल्ल की मुक्क पल्लनी अंदरू नव्वुतारु वस्तानु टाटा 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 गोपी एंटी लाचो निन्न मधु दग्गर नोट्स तीसुकेल्लानक्क इच्चेद्दाम अनोच्चानु पदंडि एम्मा पिल्लल्नि पेट्टेडुतुन्नावा अवुनु बाबाय नान्नगारु कोंतलै उंटुंदम्मा पर्वालेदु बाबाय एंटोरम्मा వాడు స్కూల్ మానేసినప్పటి నుంచి స్కూల్ కళ్ళైపోయింది పిల్లలకి వాడంటే ప్రాణం అనుకో అవును కుటుంబం గడవటం కష్టంగా ఉంది ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తా అంటున్నా నిజమేనా అలాగా నాకు తెలియదు బాబాయ్ అసలే ఆయాసంతో గుండె పొడుతూ ఆయనకి ఉద్యోగ ప్రయత్నాలు ఎందుకు చెప్పండి అదే కదా ఎంతసేపు నేను కష్టపడిపోతున్నానని బాధపడిపోతున్నారు ఆయన విశ్రాంతి తీసుకోమని చెప్పండి బాబాయ్ మీ మాట తప్ప ఇంకెవరి మాట వినరు అలాగేనమ్మ సాయంకాలం స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు అలా ఇంటికి వస్తాను డాక్టర్ గారు రోజు చూస్తున్నారు కదా ఆ డాక్టర్ కృష్ణ గారు వచ్చి చూస్తున్నారు అక్క పెట్టండి అక్క పెట్టండి పెళ్ళదక్క అదిగో పిల్లలు అవుతున్నారు అమ్మాయి వచ్చినట్టుంది ఏమిట్రా ఏమిట్రా అలా కంగారు పడిపోతున్నావు కంగారు కాదురా బాబు మెల్లిగా మెల్లిగా ఒరి అసాధ్యం ఈ మాటలు 4 గంటలకే వేసుకోవాలరా మర్చిపోయాను అమ్మాయి వచ్చిందంటే మాటలు లెక్క పెట్టి నన్ను కోపడుతుంది ఏంటి మాలా కూర్చున్నావు చాక్లెట్స్ చాక్లెట్స్ कृष्ण चिन्नप्पुडु दग्गर चदुवुकुन्न भाग्यानिकि रोजू वच्चि एंतो अभिमानंगा पैसा तीसुकोकुंडा चूसिपोतुंटाडु नमस्कार सार अदिगो माटल्लोने वच्चाडु रावय्यारा इप्पुडे निन्न गुरिंचि चेप्तुन्नाडु मावाडु एं चेप्तुन्नारो तेलुसंडि नाकु मंदुल मंदुलनि प्राणं तीस्तुन्नानानि इब्बंदुलु पेडुतुन्नानानि कंप्लेंट चेस्तुंटारु मीकु नो नो यु आर रांग नी मीद कंप्लेंट चेयट्लेदु निन्नु कांप्लिमेंट चेस्तुन्नानु वेळ्ळेस्तानरा मंचिदि बाबू वेळ्ळेस्तान अलागे सार చూడమ్మా వాడికి ఇంకా చిన్న పిల్లల మనస్తత్వం పోలేదు టైంకి జాగృతగా మందరిస్తూ ఉండు అలాగే బాబాయ్ వస్తాను చూడు కృష్ణ మేము ఇద్దరం ఒకే స్కూల్లో చదివాం ఒకే స్కూల్లో ఉద్యోగానికి చేరాం వెదవో చిన్నప్పుడు పరీక్షల్లో నా వెనక కూర్చుని నేను రాసింది కాపీ కొట్టేవాడు చదువుల్లో నేను ఫస్ట్ ఆటల్లో వాడు ఫస్ట్ నేను అసలు ఆడేవాడిని కాననుకో అందుకేనేమో నేను ఇలా మంచం పట్టాను వాడు అలా ఉక్కు మనిషిలా తిరుగుతున్నాడు
మీరు ఒక్క నిమిషం మాట్లాడకుండా పడుకుంటే డాక్టర్ గారు బీపీ చూస్తారు. అలాగేనమ్మా. అమ్మా ఒకసారి ఏమైందంటే అలాగేనమ్మా మాట్లాడండి డాక్టర్ గారు చూడండి. ఎంతుందయ్యా? నార్మల్ గానే ఉండండి. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆ మాటే చెప్తుంటే అమ్మాయి వినటం లేదయ్యా. రేపటి నుంచి నేను బయటికి వెళ్ళొచ్చుగా. ఓ పది రోజులు మంచం తెక్కకూడదు. అదేమిటయ్యా బీపీ నార్మల్ గానే ఉందన్నావు? 15 రోజులు మంచం తెక్కకూడదండి. ఇంకా మాట్లాడండి అయ్యా. నిమిషానికి 5 రోజులు పెంచేస్తూనే ఉన్నావు. థ్యాంక్స్ అమ్మా. నాకు ఒక కప్పు కాఫీ అమ్మా. మీ కాఫీ కాదు, ఇదిగోండి పాలు. ఈ పాలు బిస్కెట్లు ఇచ్చి నన్ను రోజు రోజుకి చిన్న పిల్లవాడిని చేస్తున్నావమ్మా. నవ్వకూడదు. నవ్వటం కూడా తప్పేనా? నవ్వటం తప్పని కాదు, బిగ్గరగా నవ్వకూడదు. సరే నవ్వనయ్యా. ఇదిగో నువ్వు జోకు వేసినా సరే నవ్వనంటే నవ్వను. అంతేకాదు ఎక్కువగా ఆలోచించడం కూడా మానేయాలి. కృష్ణ, బాధ్యతల నుంచి రిటైర్డ్ అయిన వాణ్ణి, నాకు ఆలోచనలు ఏమున్నాయ్యా? ఉన్నదల్లా ఒక్కటే ఆలోచన, నా భార్య కోరిక తీర్చకుండా వెళ్ళిపోతానేమోనన్న బాధ. కృష్ణ, నా భార్య కన్ను మూసే క్షణాన సంజని ఓ పెద్దింటి కోడల్ని చెయ్యాలని 10 సార్లు చెప్పింది. చివరికి సంజ పెళ్లి చూడకుండానే కన్ను మూస్తానేమోనని కుమిలిపోయేది. ఏమిటో ఈ 30 ఏళ్ల సర్వీసులో అప్పుల్ని అనారోగ్యాన్ని పెంచుకున్న అసమర్థుణ్ణి నేను. చివరికి నేను కూడా అమ్మాయి పెళ్లి చూడకుండానే వెళ్ళిపోతానేమోనన్న బాధ భయం నాలో పెరిగిపోతున్నాయ్యా. నాన్నా, ఈ విషయంలో మీరేం బాధపడకండి మాస్టర్. మీ అమ్మాయి త్వరలోనే పెళ్లి కుదురవుతుంది, ఓ గొప్పింటికి మహారాణి అవుతుంది. వస్తాను. మంచిది. నా పెళ్లి విషయం డాక్టర్ గారి దగ్గర ఎందుకు తెచ్చానన్నా? ఇంటి బాధ్యత నువ్వు అందుకున్నా, నువ్వు అందుకోలేని బాధ్యత నా భుజాల మీద మరొకటి ఉందమ్మా. అది నిన్న ఒక ఇంటి దాన్ని చేయవలసిన బాధ్యత. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మిమ్మల్ని పిల్లల్ని ఎవరు చూస్తారు? అందుకని పెళ్లి చేసుకోవటం మానేస్తావా? పిచ్చి తల్లి, ఈ ముసలాడు 4 రోజుల్లో వెళ్ళిపోతాడు. పసిపిల్లలు 4 రోజుల్లో పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఈ రెండు ఎవరాపినా జరిగి తీరుతాయమ్మా. కానీ ఓ వయసు దాటితే ఆడపిల్లకి పెళ్లి కావటం కష్టం. నేను ఆడపిల్లని ఎవరన్నారు? మగబిడ్డనే అనుకోండి. అందుకని ఎప్పుడు ఇక్కడే ఉండిపోతావా? మగబిడ్డకు పుట్టినిల్లు గమ్యమైతే ఆడపిల్లకి అది మజిలి మాత్రమేనమ్మా. అది కేవలం విశ్రాంతి తీసుకునే నేడేనమ్మా పుట్టినిల్లు. నాన్నా, డాక్టర్ గారు ఏం చెప్పారు? ఎక్కువగా ఆలోచించొద్దన్నారు. నా బాధ అతనికి ఏం తెలుసమ్మా. నవ్వకూడదని కూడా చెప్పారు కదా. అవునమ్మా. మధు, ఏం నానా? సిపాయిల తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? 1857 నాన్నగారు. గుడ్. దాని తిరుగుబాటు అని ఎందుకన్నారు? విప్లవం ఎందుకనలేదు? ఏదైతే సక్సెస్ అవుతుందో దాన్ని విప్లవం అంటారు. దేన్నైతే అణిచివేస్తారో దాన్ని తిరుగుబాటు అంటారు. నువ్వెంత రోజు చేసావమ్మా నీ లెక్కలు? ఇదిగో నానా, అయిపోయింది. గుడ్ గర్ల్. మధు, లత, కిందకు పదండి, నాన్నగారు రెస్ట్ తీసుకుంటారు. మధు హిస్టరీలో వీక్ అమ్మా. రోజు నేను చెప్తూనే ఉన్నానుగా. ఏ మధు, వచ్చిపోతున్నావా? పద, నేను చెప్తాను. వద్దులే అమ్మా. వద్దొస్తమాన నువ్వు శ్రమ పడుతూనే ఉన్నావుగా. పైగా ఇది నాకు అలవాటైన పని. కనీసం నన్ను ఈ పనైనా చేయని అమ్మా. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. పర్వాలేదు నాన్న, మీరు పడుకోండి. పదండి. అదేంటి తమరు ఇక్కడ దాక్కున్నారు? నేను నాన్నగారి దగ్గరే పడుకుంటాను. నాన్నగారి దగ్గరే పడుకుంటావా? పక్కంతా తడిపేస్తావు గాని. పద. ఏం తడపదలే అమ్మా, ఇక్కడే పడుకొని. నీకు తెలియదు నాన్నగారు, రోజు తెల్లారలోపు దీనికోసం 2 దుప్పట్లు మార్చాల్సి వస్తుంది. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 జో.
అక్కా నిద్ర వస్తుంది అక్కా అయితే పడుకోండి పొద్దునే లేచి మళ్ళీ చదువుకోవాలి అలాగే నమస్కారం అమ్మా నమస్కారం రండి కూర్చోండి ఏం పర్వాలేదు అమ్మా దేశం మొత్తం గాలించి గాలించి 67 ఫోటోలు సేకరించానమ్మా అబ్బాయి గారు స్వయంవరానికి ఈయన పక్షం ఈ మాత్రమేనా ఉండాలన్నారమ్మా చూడండి చూడండి అలాగా అబ్బాయి మేడం మీద ఉన్నట్టున్నాడు రాగానే మాట్లాడి ఇవాళ తీర్చేద్దాం ఏ రామూర్తి గారు నమస్కారం బాబు కులాసయ్యనా चाला फोटोल पोजु देशों गाली गाली अरवे फोटो सेक तन सर अरवेना चाल कहीं अरवे उल बाबू कृष्ण नीक संबंध चूसी चूसी విసుకు పుట్టిపోయిందిరా నాకు ఈ లెక్కన నీ పెళ్లి చూడకుండానే రాలిపోతానేమోనని భయంగా ఉందిరా అవే మాటలమ్మా ఇంకెప్పుడు అలా అనుకు నా పెళ్లి చూస్తావు మనమల్ని కూడా ఎత్తుకుంటావు వచ్చిన సంబంధం ఏదో వంక పెట్టి నెట్టేస్తుంటే నీకు పెళ్లి ఎప్పుడు జరుగుతుందిరా చూడు ఈ అమ్మ ఎంత లక్షణంగా ఉందో అమ్మా మొహం చూస్తుంటే ఈ పిల్లకి బ్రాంకైటిస్ హెచ్చు శాతంలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా వద్దు బాబు ఈ జబ్బు పిల్ల మనకొద్దు నాయన ఇదిగో ఈ అమ్మాయిని చూడు నువ్వే చూడమ్మ చూడరా ఆ అమ్మాయి మొహంలో ఏమైనా జీవకళ ఉందా ఓ పిల్లకి జబ్బు ఉందంటావు ఓ పిల్లలో జీవం లేదంటున్నావు ఎలా కృష్ణ ఇంతకంటే మంచి పిల్లలు దొరకరట వీళ్ళలోనే ఎవర్నో ఒకని ఎన్నుకోవాలి నువ్వు అన్ని ఫోటోలు జాగృతగా చూసి చెప్పు నాయన అరే ఎవరమ్మా ఈ అమ్మాయి మహాన జానకమ్మ గారి పడలాన్ రాసింది చూడమ్మా ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఇందాక నేను చూసినప్పుడు లేదే లేకపోవడమేట మానవ సరికి చూసిండు మహాలక్ష్మిలా ఉంది కదా అవునరా పొందిగ్గా ఉంది పిల్ల నీకు నచ్చినట్టేనా నీ మాట కాదంటారమ్మా నీకు నచ్చితే నాకు నచ్చినట్టే అమ్మయ్యా ఇన్నాళ్ళకు పిల్ల నచ్చిందిరా నీకు అమ్మాయిలో మంచి కళ ఉందిరా ఇల్లు చక్కదిద్దుకునే నేర్పు ఓర్పు ఉన్న మనిషిలాగే ఉంది రామూర్తి గారు రామూర్తి గారు అమ్మా పిలిచారా అవునండి నాకు మా అబ్బాయికి ఈ పిల్ల నచ్చిందండి చూడండి ఈ పిల్ల 68వ ఫోటో అండి 68వ ఫోటో సరిపోదే సరిపోదా జలపతి మాస్టర్ గారు అమ్మాయి అన్నారు అయ్యో నా మాట మన్నా ఈ పిల్ల నాకండేటే అక్కడ గుణవంతురాలు యోగ్యురాలు మీ ఇంటికి దీపమే ఈ పిల్ల తలపత్రావు గారిని వారమ్మాయి అయితే త్వరలో ముహూర్తం పెట్టించండి వెంటనే వీళ్ళు మాట్లాడరండి అయ్యా అమ్మా నీ పేరేంటమ్మా సంచ నిన్ను కాదరా నేను అడిగింది నీ నాన్నగారి పేరేంటమ్మా ఏం చేస్తుంటారు ఇది వరకు మున్సిపల్ స్కూల్లో మాస్టర్ గా పంచేసారండి ఆరోగ్యం బాగుండక 6 నెలల క్రితం మానేశారు అలాగా పాపం మీ అమ్మగారమ్మా లేరమ్మా 6 నెలల క్రితం పోయారు కృష్ణ ఇక్కడ ఉంటే నా నోరు ఊరుకోదు గాని అత్త కొడలు ఇద్దరు మాట్లాడుకోండి వస్తాను సత్యసా సంచ వస్తాను రామ్మ కూర్చో నమస్కారం అక్క గోపి నువ్వా లాండ్రీకి వెళ్ళి బట్టలు తెమ్మనానా ఇక్కడ తగలడమే ఇంకా హోంవర్క్ చేసుకుంటాను అత్తయ్య ఆ పని తర్వాత చేసుకోవచ్చు మళ్ళీ కొట్టు కట్టేస్తాడు ముందు ఆ పని చూడు అలాగే వస్తానక్క అలాగే వీడు నీకు తెలుసా అమ్మా మా తమ్ముడు గోపి కలిసి చదువుకుంటున్నారు గోపి మీ బంధువు అండి ఆ ఏదో బీరకాయ పిచ్చి చుట్టరికం వాళ్ళ అమ్మా నాన్న పోయాక తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాం ఏదో చదువు చెప్పించాలని మా కృష్ణ తాపత్రయం రేపు వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డాక మమ్మల్ని అందరినీ మర్చిపోయి మా ముఖం కూడా చూడకుండా లేచి చక్కగా పోతారు ఈ ప్రేమలు ఆపేక్షలు మనకే తప్ప వాళ్ళకుండవమ్మా ఆ అవును మీకు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎంతమంది అమ్మా నేనే పెద్దదానండి
ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఉన్నారు. అలాగా పెద్ద సంసారమే పెద్దదాని వంటే పిల్లల బాధ్యతంతా నీ మీదే ఉందన్నమాట. చూడమ్మా, నాకు ఒక్కగానొక్క కొడుకు, వాడి సుఖమే నా సంతోషం. అసలు ఆడపిల్ల గడప దాటేటప్పుడే బంధాలన్నీ తెంచేసుకోవాలమ్మా. నిజానికి నాకు ఏ బాధన బందీ లేని ఒంటరి పిల్ల కోడలు కావాలని ఆశ. నిన్ను చూస్తుంటే భర్తని సుఖపెట్టేదానిలాగే కనిపిస్తున్నావు. పైపెచ్చు, పిల్లల్ని చూసుకోవడానికి మీ నాన్నగారు ఉన్నారు కదా? అవును, మీ నాన్నగారికి అనారోగ్యం ఏమిటమ్మా? హరే రామ్ రామ్ రామ్, డబ్బులు ఇవ్వటానికి కాదమ్మా, ఎంతో అవసరం ఉంటే కానీ నువ్వు డబ్బులు అడుగు. ఇప్పుడు ఇల్లు తాకట్టు పెట్టుకుంటే నీ పెళ్లి, నీ చెల్లెల పెళ్లి ఎట్టగమ్మా అవుతుంది? ఇన్నాళ్ళు నా తమ్ముడు చదువు కోసం మీ దగ్గర అప్పు తీసుకున్నాను. ఇది వాడి చివరి పరీక్ష ఫీజు కట్టడానికి అవసరమైంది. మధు పరీక్షలు బాగా రాసి తప్పకుండా పాస్ అవుతాడు. మంచి ఉద్యోగంలో చేరాక నా బాధ్యతలన్నీ తనే తీసుకుని చెల్లెళ్ళ పెళ్లిళ్ళు జరిపిస్తానన్నాడు. అచ్చా బేటి, నీ తమ్ముడు తప్పకుండా పాస్ అవుతాడు. ఏ పైసలేవు బేటి, నీలాంటి ఆడపిల్లకు దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడమ్మా. మరి సంతకం? సంతకం దేముందమ్మా, నీ మీద నమ్మకం ఉందిగా. జావు బేటి జావు. అలాగేనండి. తొందరగా రా బాబు. ఇదిగో రెండు పెన్నుల్లో ఇంకు పోసాను, ఒకటి రాయకపోతే ఇంకోటి ఉంటుంది. కంగారు పడకుండా జాగ్రత్తగా పరీక్ష రాయి. అలాగే అక్క, నీ ట్రైనింగ్ లో పెరిగినవండి, కంగారు కంగారు జాంతనై. వస్తానక్క. మధు ఇలా రా. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా. వస్తానక్క. లతా జ్యోతి అన్నయ్యకి ఎదురు రండమ్మా. మధు జాగ్రత్త బాబు, నిదానంగా ఆలోచించి మరీ రాయ్, కంగారు పడకే. అబ్బా కదలకన్నయ్య, పాప టంకురు పోతే బ్రతికే వంకరు పోతుందంటారు. అబ్బా సూది పొట్టలో గుచ్చేస్తావు. కదిలితే అంతే మరి. అబ్బా తొందర కాలేనమ్మా, ఆలస్యం అయితే గుండీలు కాదాలు కుట్టుకుని బతమంటారు ఇంటర్వ్యూ లో. వీళ్ళిద్దరు నా ప్రాణాలు తీసేస్తారు. వాడిని వెళ్ళివ్వండి, ఆలస్యం అయిపోతుంది. మధు వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ చకచకా సమాధానం చెప్పే. అన్నయ్య వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగినా సరే నువ్వు చకచక చకచక అనే జవాబు చెప్పాలి. అలాగే రేపు నీ మొగుడు వస్తే నీ అలారం మీరిద్దరు కాలేజీకి రెడీ అవ్వండి. నాయన మధు, నీ ఫోటో పేపర్ లో చూసి నమ్మలేకపోయాను. మర్డర్ కేసు రెండు రోజుల్లో తేలిపోయినంత ఆశ్చర్యపోయాను. బాగుంది నాయన, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి అటు అక్కకి ఇటు అత్తమామలకు పేరు తీసుకొచ్చావు. మధు మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో. దీర్ఘ సుమంగళి భవ. అదేమిటండి నా బొంద, ఆడవాళ్ళు దీవించినట్టు. ఓహో, విష్ యూ ఆల్ ది బెస్ట్ మై బాయ్. బెస్ట్ కాదు మావయ్య, బ్యాటన్ దీవించు. అరే మధు, బ్యాటన్ దీవించడం ఏమిటి? మీరు మా అక్కయ్య స్కూల్ పెట్టినప్పుడు అంతా సర్వనాశనం అయిపోతుందని దీవించారు, ఇదంతా దాని ఫలితమే. ఓహో అదే గ్రహించావు. కోర్టు కూడా నేను ఇలాగే అంటాను, కేసు నెగ్గుద్ది అని నేనంటే ఓడిపోతుంది, ఓడిపోతుంది అని నేనంటే నెగ్గుతుంది. అందుకే కాబోలు మీకు కేసులు రావట్లేదు. మధు జాగ్రత్త, ఇంటర్వ్యూ అయిపోగానే వచ్చేసే. రండి కాఫీ తీసుకుందాం. అలా అనకండి సార్, ఏ ఉద్యోగం అయినా చేస్తాను, ఎట్టిండర్ ఉద్యోగం ఇచ్చినా చేస్తాను. నేను చదువుకున్న చదువు వృధా అయిపోతున్న బాధ తట్టుకోలేకపోతున్నాను సార్, ప్లీజ్. ఐఎమ్ వెరీ సారీ, మీకు ఇద్దాం అనుకున్న ఉద్యోగం మా డైరెక్టర్ గారి తమ్ముడు కొడుకు ఇచ్చేవలసి వచ్చింది. ఐఎమ్ హెల్ప్లెస్. మధు ఎక్కడికి వెళ్ళాడునమ్మా, ఇంకా రాలేదు. ఎన్ని చోట్ల ప్రయత్నించినా ఉద్యోగం దొరకట్లేదని అన్నయ్య చాలా బాధపడుతున్నాడక్క. దానికి వాడేం చేస్తాడమ్మా బాబు, నన్ను ఇంకా ఇంకా పరీక్షలకు గురి చేసి నా చేత నేను ఓడిపోయిన స్వామి అని అనిపించాలని చూస్తున్నాడు దేవుడు. మధు ఉద్యోగం దొరకలేదక్క, 10 చోట్లకి తిరిగాను, 10 చోట్లకి నాకంటే నా దురదృష్టమే ముందు పెడుతుంది. బాధపడకు మధు, ఎక్కడో చోట ఉద్యోగం దొరకపోదు, దేశం ఏం గొడ్డుపోయిందా? నువ్వు ఇలా కుమిలిపోతుంటే చూడలేకపోతున్నానరా, ధైర్యం తెచ్చుకో. వాళ్ళు ఉద్యోగం ఇవ్వడం లేదని కాదు, ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరడం ఇష్టం లేక నువ్వే వద్దంటున్నావు అనుకో. రేపు నేను 4 చోట్ల ప్రయత్నిస్తాను. అది కాదక్క, నా చదువు పూర్తయినా నీకింకా ఈ బరువు బాధ్యతలు తప్పలేదు.
అదే నా బాధ బిడ్డల్ని పెంచడం తల్లికి బరువు కాదు మదు నేను పెళ్లి కాని తల్లినిరా నాకు ముక్కురు బిడ్డలు వెళ్ళు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్నా భోజనం కాని డ్రైవర్ కరపు హలో మిస్టర్ మధు హలో డాలీ ఏమిటి ఎలా ఉన్నారు జీవితంలో ఓడిపోయి ఇలా ఉన్నాను అంటే దురదృష్టం నాకంటే ఒక క్షణం ముందు పుట్టింది డాలీ బీఎస్సీ అయ్యాక ఇంజనీరింగ్ చదివాను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను అయినా ఎక్కడా ఉద్యోగం దొరకటం లేదు మా అక్కకి భారం కాకూడదన్న నా కోరిక మా వాళ్ళకి సహాయపడాలన్న నా ఆశ రోజు రోజుకి అడగంటి పోతున్నాయి డాలీ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా తీవ్రంగా ట్రై చేస్తున్నాను మీరు కాలేజీలో చదివే రోజుల్లో ఐ వాస్ ఎ ఫ్యాన్ ఆఫ్ యు మీకు సహాయపడగలిగితే అది నా అదృష్టం అనుకుంటాను మాకు చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి మా డాడీతో చెప్పి మీకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాను రేపు ఒకసారి మా ఇంటికి వస్తారా తప్పకుండా వస్తాను డాలీ నాకు ఉద్యోగం ఇప్పించగలిగితే నీ మేలు జన్మలో మర్చిపోలేను ఇట్స్ ఆల్ రైట్ इंजीनियरिंग फर्स्ट क्लास पास सर सर्टिफिकेट डैडी कॉलेज रोजेट्स मधु एपू फस्ट डैडी उद्योग डाली रिकमेंडेशन केवल नी मेरिट यूनो बिजनेस की सेंटिमेंट की मुड़पेट मनुष्य नीलो वर्ते लेकुटे एवरि चपना ओपकने फैक्टरी गुड मार्निंग गुड मार्निंग Mr. Madhu, this is your office. Start a new life from now. ఈ ఫ్యాక్టరీకి నాకు ఉపయోగపడేలా ప్రవర్తించడం నీ బాధ్యత. స్టాఫ్ మెంబర్స్ లో ఎలాంటి ఇండిసిప్లిన్ నేను సహించను. నీ డ్యూటీ ఏంటో తెలుసుకుని క్రమశిక్షణతో ఆ బాధ్యత నిర్వర్తిస్తావని ఆశిస్తున్నాను. All the best. Thank you, sir. By the way, నీ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేస్తున్నారు. నీ కొంత అడ్వాన్స్ ఇవ్వమని కూడా క్యాషియర్ తో చెప్పాను. Maintain yourself properly. అలాగే సార్. హాయ్ మధు ఏంటి దాల్సం చేసావు నీ కోసం చూసి చూసి ఇప్పుడే బయలుదేరుతున్నాను టెన్నిస్ కెళ్తున్నావా అవును త్వరగా రెడీ అవు టైం అవుతుంది వదిలేడాలి నా మనసు ఏం బాగలేదు నేను ఇవాల్ రాలేను ఏమైంది మీ నాన్నగారు ఆఫీస్ భారం అంతా నా మీద వదిలిపెట్టి వెళ్లిపోయారు కదా ఏవో గొడవలు సమస్యలు ఓ ఫర్గెట్ ఐ సే ఆ సమస్యలన్నిటిని నీ ఆఫీస్ చైర్ పడేసి లాక్ చేసుకొచ్చే ఆ చూడాలి ఇందాక అక్క ఆఫీస్ కొచ్చి పండక్కి మన ఇద్దరిని రమ్మని పిలిచింది ఈజీ ఆవిడికి సడన్ గా మన మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది ఏనుకో అక్కకి మొదటి నుంచి నేనంటే ఎంతో ప్రేమ ఆవిని చూస్తే నువ్వు ఇలా మాట్లాడు పెళ్ళయ్యాక ఆవిడ ఆశీర్వాదం తీసుకోపోవటం నాదే పొరపాటు ఆవిడ రమ్మని పిలిస్తే నువ్వేమన్నావు వస్తానని మాట ఇచ్చాను ఓకే మాట ఇచ్చేసావు గనుక ఈసారి ఒప్పుకుంటున్నాను నీకు ఇలాంటివి నాతో చెప్పి మరీ చేస్తూ ఉండు అక్క అన్నయ్య దగ్గర నుంచి లెటర్ వచ్చింది లెటర్ ఏ రాశాడు పండక్కి అన్నయ్య వదిన కలిసి మన ఇంటికి వస్తున్నారంట అలాగా అయ్యో ఇల్లంతా బూజు పెట్టి ఎలాగుందో చూడు దులుపు శుభ్రం చేయాలట రేపు ఆదివారం షాపులుండవు సాయంత్రం వెళ్ళి అమ్మాయికి ఒక మంచి చీర కొనుక్కురావాలి లత రేపు పొద్దున్న ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టాలి అలాగే అక్క నా ఫ్రెండ్స్ని పిలువరా అక్క అలాగే పిలువమ్మా నేను కూడా బాబాయిని కృష్ణ గారిని పిలుచుకొస్తాను బాబాయ్ మధు డాలి రేపు పండకి మన ఇంటికి వస్తున్నావని ఉత్తరం రాశారు చూసారా నా తమ్ముడు నన్ను మర్చిపోలేదు రేపు మీరు తప్పకుండా రావాలి అలాగే వస్తాను కొడికాల ముందు పెట్టి పదమ్మా వదిని లోపల తీసుకెళ్ళండి అన్నయ్య
నీ పెళ్ళికి మమ్మల్ని పిలవలేదే ఏదో అలా జరిగిపోయిందిలే అమ్మా వదినా ఇది డైమండ్ రింగా వదినా మీ ఇల్లు బాగా పెద్దదా ఆ ఏమంటి అమ్మాయిని చూసారా బాగా కలిగిందల్లా ఉంది నేను అది ఎక్కడ చూశాను నీ బాబుని నా బాబుని చూస్తున్నాను వీళ్ళు వీడితో ఆపుతారా పళ్ళ కూడా తినేస్తారా అమ్మాయిని కాస్త మంచి చేసుకుంటే తనకి మంచిది పదండి పద పదండి తీరా చెయ్యి గుడ్ ఈవినింగ్ అమ్మా అమ్మాయి నేను మధు అత్తని ఈయన మా ఆయన ఫేమస్ క్రిమినల్ లాయర్ గన్నపేరన్న పేరు విని ఉంటారు విడే మనకి ఇద్దరు పిల్లలు వాళ్ళు పళ్ళు నమస్కారం అండి రండి బాబాయ్ ఏంటి ఇంత ఆలస్యమైంది పడుండి కాస్త ఆలస్యమైందమ్మా చూడమ్మా సుభద్రమ్మ గారిని మాకు దూర బంధువులు నమస్కారం అండి నమస్కారం నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చా అబ్బాయి వాళ్ళు లోపలనారా ఆ ఉన్నారు మీరు మాట్లాడుతుండండి వస్తాను చూడమ్మా మీ చెల్లెలు లత రోజు మా ఇంటి ముందు నుంచే కాలేజీకి వెళ్తూ ఉంటుంది నేను రోజు చూసి చక్కటి పొందికైన పిల్ల అనుకునేదాన్ని మా అబ్బాయి బిలాయిలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడమ్మా వచ్చే నెలలో సెలవులో ఇంటికి వస్తున్నాడు ఈసారి వాడు వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని ఉత్తరం రాశాడమ్మా ఆ విషయం అన్నయ్య గారితో చెప్తే వారు మీ చెల్లెలు గురించి చెప్పారు మీ చెల్లెలు లత నాకు బాగా నచ్చిందమ్మా మీకు అభ్యంతరం లేకపోతే మా వాడికి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాను చాలా సంతోషం అండి ఇది మా మరదలు గడపతొక్కిన వేళ విశేషం అనుకుంటాను వెళ్ళొస్తానమ్మా ఈసారి వచ్చినప్పుడు తీరుబడిగా మాట్లాడుకుందాం అదేమిటండి లోపలికి వచ్చి కనీసం కాఫీ అన్న తీసుకోకుండా పర్వాలేదమ్మా కతికితే అతకితే అంటారు పెళ్లి ఖాయం కానీ మీ ఇంట్లో కాఫీయే కాదు భోజనమే చేసి వెళ్తాను వెళ్ళొస్తానమ్మా అలాగేనండి రామ్మారా కూర్చో ఏమిటో పెద్దింటి మర్యాదలే వేరు ఇంట్లో అడుగు పెట్టగానే పనివాడు బలవంతంగా టిఫిన్ పెట్టాడు పరా ఇంట్లో టిఫిన్ తినాలంటే మా ఇద్దరు మా చెడ్డ మగమాటం ఏమండి ఏమైనా పది మందిలోని మీ ఆయన సంధి చెంపదెబ్బ కొట్టని ఏమీ బాగోలేదమ్మా నాకైతే తల కొట్టేసినట్టుగా ఎంత తప్పు ఏమిటని మాట్లాడు అలాంటి వాళ్ళని తెలిస్తే నేను అసలు వెళ్లేదనే కాదు ఇది వరకు బాగానే ఉండేదమ్మా సంధ్య తన మాట కాదని మధు నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా అప్పటి నుంచి నీ మీద కత్తి కట్టింది మరే నువ్వు ఆస్తిపరాలు కదూ నిన్ను అక్కడ ఉంచుకోవాలనుకుంది నువ్వు ఉండలేనేసరికి కళ్ళ నిప్పులు పోసుకుంది అమ్మాయి తన రక్తం దారిపోసి మధుని చదివించిందట వాడిని వల్ల వేస్తున్నావని ఊరంతా చెప్తుందట మా పక్కింటి ఎవడ నాతో అంది నిజంగానా ఇదిగోనమ్మా ఈ అట్టు మీద కొట్టు ఈ అట్టు మీద కొట్టు నా పార్టీ వాళ్ళలో ఒకళ్ళు నాతో చెప్పారు నువ్వు మధుకి మందు పెట్టి వశం చేసుకున్నావట అబ్బబ్బబ్బబ్బబ్బ అటువంటి మాట మన నోరుతో చెప్పలేము చెబుతూ వినలేము లేదు తల్లి అక్క లాంటిది కాదు కాకపోవడం ఏమిటండి అందరితోనూ నేను మీకేదో మందు పెట్టి వల్లో వేసుకున్నానని చెప్తోందట లాయర్ అంకుల వాళ్ళు కూడా చెప్పారు నాకు అలాగా నేను నమ్మలేకపోతున్నాను మీకు మంచి కట్నం ఇచ్చే సంబంధం చేసుకుని ఆ డబ్బు తీసుకుని తను ఆ డాక్టరేటో వెళ్ళిపోవాలని చాలా కాలంగా అనుకుంటుందట మీకు తెలియకుండానే ఎక్కువ కట్నం ఇచ్చే సంబంధాన్ని కూడా వెతికించిందట మీరు ఆ ఇంట్లో నుంచి ఇక్కడికి వచ్చేసారని మన ఇద్దరి గురించి చాలా అసహ్యంగా చెప్తోందట అక్కలో ఇంత మార్పు వచ్చిందన్నమాట करिगे कलदा